केंद्र मंत्री किशन रेड्डी मीडिया तो मात्लाडुतुन्नारु लाइव चूद्दाम। జరుగుతున్నదనేటువంటి ఆలోచనతో పార్టీ మరొకసారి రైతుల వద్దకి వెళ్ళాలి, రైతులకు విషయాలు తెలియజేయాలి నిర్ణయించుకున్నాము। వాస్తవానికి ఈ ఉద్యమం పంజాబ్ రాష్ట్రానికే పరిమితమైనప్పటికీ కూడా వివిధ ప్రచార ప్రసార సాధనాలలో ఆ ఉద్యమానికి సంబంధించి అనేక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది। వాస్తవానికి గతంలో కూడా పార్లమెంట్ లో చట్టం చేసినప్పుడు చెప్పాము, చట్టం చేసిన తర్వాత కూడా देश प्रधानमंत्री पदे पदे अनेक कार्यक्रम पाल्गोंटू चाला स्पष्टता इच्चे प्रयत्न चेयडं जरिगिंदी। मेमु रैतुल मैंडेट तीसुकोनी रैतुल आशीस्सुलतो अधिकारंलोकि वच्चिनटुवंटि प्रभुत्वं अदि। ए ओक्क शातमु ए कोशान रैतुलकु व्यतिरेकंगा रैतुलकु नष्टं कलिगिंचेटुवंटि ఏ చర్య కూడా కలలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకోదు। 70 సంవత్సరాలుగా వ్యవసాయ రంగం దెబ్బతిన్నది, రైతులు అనేక సంవత్సరాలుగా ఆత్మహత్యలు పాల్పడతా ఉన్నారు, వ్యాపారం కుదేలవుతా ఉంది, సన్నకారు చిన్నకారు రైతులు తప్పని పరిస్థితుల్లో వేరే ప్రత్యామ్నాయం లేక వేరే ఉపాధి అవకాశాలు లేక దిక్కుతోచని పరిస్థితుల్లో మాత్రమే వ్యాపారం చేయాల్సిన ఒక దయనీయమైనటువంటి పరిస్థితి దేశంలో ఉంది। ఇప్పటికి కూడా దేశంలో 60 నుంచి 70% ప్రజలు వ్యాపారం మీద ఆధారపడి మాత్రమే జీవనం కొనసాగిస్తున్నారు, కాబట్టి వ్యాపారం లాభసాటిగా లేనంత వరకు వ్యాపారానికి కావాల్సినటువంటి ప్రోత్సాహం కల్పించనంత వరకు రైతు ధైర్యంతో వ్యాపారం చేయనంత వరకు ఈరోజు మన దేశం భారతదేశం ఒక శక్తివంత దేశంగా ఎదగదు, ఆర్థికంగా అభివృద్ధి చెందదు, ప్రపంచ దేశాలతో పోటీ పడము అనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వము గత 6 సంవత్సరాల అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది। అందులో భాగంగా మీకందరికీ తెలుసు వ్యాపార రంగానికి విపరీతమైనటువంటి విద్యుత్ కోతలు ఉండది దేశంలో। ఈ రోజు చాలా విశ్వాసంతో ధైర్యంతో సంతోషంతో ఈ రోజు చెప్పవచ్చు ఏ రాష్ట్రంలో కూడా వ్యాపార రంగానికి విద్యుత్ కోతలు లేనటువంటి పరిస్థితి, దేశమంతా కూడా వన్ నేషన్ వన్ గ్రిడ్ కింద విద్యుత్ కనెక్టివిటీ కలిపి వ్యాపార రంగాన్ని కవర్చినటువంటి విద్యుత్ ఈ రోజు అందిస్తున్నాము, అందించేటువంటి పరిస్థితి అన్ని రాష్ట్రాలకు కూడా కల్పించిననే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం। అదే విధంగా ఎరువులు గత 70 సంవత్సరాలుగా రైతులకు సకాలంలో అందకపోవడము, ఎరువులు సకాలంగా అందని కారణంగా రైతులు క్యూలల్లో
బస్తాలు పెట్టడము 2 రోజులు 3 రోజులు కులల ఉండడము బ్లాక్ మార్కెట్ వెళ్ళడము ఎరువులు ఇతర కెమికల్ ఇండస్ట్రీస్ కి దారి మళ్ళించడము వేల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం చెల్లించి దిగుమతి చేసుకుంటున్నటువంటి ఎరువు ఈ రోజు వ్యాపార కార్యక్రమాలకు దారి మళ్ళించడము రైతులకు అందకపోవడము మనము మన రాష్ట్రంలో కూడా చూశాం కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 6 సంవత్సరాలలో ఉదాహరణకు యూరియా వేప పూత పూసినటువంటి యూరియాను మోడీ గారు కన్వర్ట్ చేసి ఆ యూరియా ఎక్కడ ఉపయోగించకుండా వ్యాపార రంగానికి మాత్రమే ఉపయోగించే విధంగా వేప పూత పూసిన కారణంగా రైతు ఉత్పత్తులు పెరిగే విధంగా పంటలు బాగా పండే విధంగా చర్యలు తీసుకొని ఈ రోజు ఎరువుల కోత లేనటువంటి దేశంగా ఎరువుల కొరత లేనటువంటి దేశంగా ఎప్పుడు కావాలన్నా ఎక్కడ కావాలన్నా ఎక్కడికి కావాలన్నా ఈ రోజు రైతులకు వ్యాపార రంగానికి ఎరువుల